హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో యాక్చువల్లీ ఈరోజు నేను ఒక మోటివేషనల్ సంబంధించినటువంటి అంశాన్ని జీవితంలో ఎటువంటి అయితే సత్యాలు మనం గోల్స్ ఎప్పుడైతే లైఫ్లో పెట్టుకుంటామో ఆ గోల్స్కి సంబంధించినటువంటి మన పద్ధతి కానీ మన అలవాట్లు కానీ మన క్రమశిక్షణ కానీ మన జీవితంలో ఎట్లా ఉంటే బాగుంటుంది అనే అంశాలకు సంబంధించి నేను ఈ ఈ వీడియోలో చెప్పి చెప్పబోతా ఉన్నాను అయితే ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక సర్టైన్ గోల్స్ అనేది లైఫ్లో ఉండడం తథ్యం మరి గోల్స్ అంటూ లేదన్నటువంటి మనిషి అనేది ఈ జీవితంలో ఎక్కడ కూడా ఉండకపోతుండొచ్చు బట్ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఆ టాలెంట్ని గుర్తించి బయటికి వెలికి తీసి వాళ్ళు లైఫ్లో అచీవ్మెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించి బయటికి తీయగలిగినటువంటి పరిస్థితిలోనే ఆ వ్యక్తి యొక్క నైపుణ్యతను కానీ క్రమశిక్షణ కానీ గోల్స్ అచీవ్మెంట్ని కానీ మనము గుర్తించేటువంటి వ్యక్తిగా ఉంటాం అయితే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటాడు అది వాళ్ళకు ఏదైతే ఇష్టంగా అనిపిస్తుందో ఆ ఇష్టంగా అనిపించినటువంటి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు అయితే మరి ప్రతి ఒక్క మనిషికి ఈరోజు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక కంపల్సరీ గోల్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గోల్ లేనటువంటి పర్సన్ అనేది ఈ జీవితంలో ఎక్కడ కూడా ఉండకూడదని నా ఉద్దేశం ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక మనిషికి గోల్స్ అనేది ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు ఒక మార్నింగ్ లేసే టైంలో కూడా వాళ్ళు ఏ టైంకి లేవాలి ఏ టైంకి లేస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆశయాల్ని అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక బోర్డు పైన వాళ్ళ లక్ష్యాలని ఇలా రాసుకొని వేసి నేను ఈరోజు ఇది సాధిస్తాను ఈరోజు నా జీవితంలో ఈ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ప్రక్రియను కూడా మనం ఖచ్చితంగా పాటించాలి అయితే మార్నింగ్ ఏ టైంకి అయితే లేస్తాము లేచినప్పటి నుంచి కూడా మనం పడుకునే టైంలో కూడా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మన సమయం అనేది చాలా ఖచ్చితమైనటువంటి సమయంగా ఉండాలి ఎక్కడ కూడా టైంని వేస్ట్ చేస్తూ లైఫ్లో అనవసరమైనటువంటి థింగ్స్కి మనం ఎప్పుడైతే టైం కేటాయిస్తామో ఆ అనవసరమైనటువంటి టైం అనేది మన గోల్స్ ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలా డిస్టర్బెన్స్గా క్రియేట్ అవుతుంది ఒక పర్సన్కి లైక్ ఒక లాయర్ కావాలనో డాక్టర్ కావాలనో లేకపోతే కలెక్టర్ కావాలనో ఐపీఎస్ కావాలనో ఇట్లాంటి కోరికలు ఉంటాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే మాదిరిగా ఆలోచిస్తే ఈరోజు మొత్తం మన భారతదేశంలో కూడా అందరూ కలెక్టర్లు ఐపీఎస్లు అనేది ప్రతి ఇంటికి ఉండేవాళ్ళు కానీ ఇది కాంపిటీషన్ ఉన్నటువంటి వ్యవస్థ ఈ కాంపిటీషన్ ఉన్నటువంటి వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికి కేవలం కొన్ని లిమిటెడ్ మాత్రమే పోస్టులు ఉంటాయి గ్రూప్ వన్ పోస్టులు కానీ ఏ పోస్టులు కానీ ఒక మంచి శాలరీ హైర్ చేసేటువంటి పోస్టులు కానీ మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థి అనేది ఈరోజు వాళ్ళ కాన్సన్ట్రేషన్ని ఇటు ఇంటర్నెట్ నుంచి మళ్ళించి కేవలం వాళ్ళ బుక్ నాలెడ్జ్లోకి ఎవరైతే ఒక బుక్ని రచించారో ఆ రచించినటువంటి వ్యక్తి లైక్ ఒక ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఒక బుక్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఆ బుక్ రచించినటువంటి వ్యక్తి ఒక ఆలోచన ఏముంటుందంటే ఆ బుక్ని కంపల్సరీగా చదివితే పిల్లలు కనుక మొదల నుంచి చివరి వరకు కూడా అన్ని సిలబస్ చదివితే రేపు వాళ్ళు ఏదైతే ఒక పరిజ్ఞానాన్ని సంపాదించి వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశాలతోటి లైఫ్లో ముందుకెళ్ళగలుగుతారు సో లైక్ ఇప్పుడు ఒక మ్యాథ్స్ అంటే కనుక మ్యాథ్స్ ఫీల్డ్లో సైన్స్ అంటే సైన్స్ ఫీల్డ్లో ఇటు సోషల్ అంటే కనుక ఇటు కామర్స్ అంటే కామర్స్ ఫీల్డ్లో ఈ మాదిరిగా వాళ్ళ లైఫ్లో అనేది వాళ్ళు ముందుకెళ్ళడం అనేది ఉంటుందన్నమాట అయితే ప్రతి ఒ ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన విధానంలో మార్పు రావాలంటే వాళ్ళకంటూ గోల్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉండాలి హార్ట్లో ఉండాలి వాళ్ళు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీలో అనేది ఉండాలన్నమాట ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా వాళ్ళు చదువుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి ఎందుకు యూటిలైజ్ అవుతుంది అంటే వాళ్ళ మనో పరిజ్ఞానాన్ని వాళ్ళ జ్ఞాన సంపత్తిని పెంచడానికని చెప్పేసి చదువు ఉపయోగపడుతుంది మరి చదువుని మనము ఏ మాదిరిగా దాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సైకిల్ని మనము నడపగలము అని నమ్మకం ఉన్నప్పుడు నడపగలి దాంట్లో ఒకవేళ కాంపిటీషన్ పెట్టినప్పటికీ కూడా మనము దాంట్లో సైకిల్ రేస్లో గెలవగలం అయితే కేవలం మనకంటూ ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉండి సైకిల్ని నడపగలను అనేటువంటి ఒక ధృవపురతం ఉంటే కనుక ప్రాక్టికల్ లైఫ్లో మనం అదే సైకిల్ని నడపాలంటే కనుక నడపలేని పరిస్థితి ఎందుకు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కేవలం సర్టిఫికెట్ని ఆధారంగా చేసుకుని ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి నాలెడ్జ్ సర్టిఫికెట్ కాదు నాలెడ్జ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తను చదువుకున్నటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా తను చేయగలగాలి అప్పుడే వాళ్ళకు విషయ పరిజ్ఞానం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి పరిస్థితి మనము క్లారిటీ ఇవ్వచ్చు మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్